ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి. ఈ మధ్య బయట చాలా దొరుకుతున్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్. దీంతో మనం ఐస్ క్రీమ్ చేసుకుందాం. దీన్ని కట్ చేసుకుని స్కిన్ తీసేయాలండి. అబ్బా కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది కలర్. ఎందుకండి స్కిన్ ఇలా పీల్ చేసుకోవాలండి, స్కిన్ ఈజీగానే వచ్చేస్తుందండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా పీల్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశానండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం. దీంతోపాటు ఒక బనానా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్లో బనానా వేసానండి. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ బనానా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది పక్కన పెట్టుకుందాం. కడాయి తీసుకున్నానండి, కడాయిలో పాలు వేసాను. హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు వేసానండి. పాలు బాయిల్ అవ్వాలి. పాలు మరుగుతున్నాయండి. ఇక్కడ 2 స్పూన్లు మిల్క్ పౌడర్, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నానండి కొన్ని పాలల్లో. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ మనం బాయిల్ అయ్యే మిల్క్లో వేసుకోవాలి. వేస్తున్నానండి. కస్టర్డ్ పౌడర్ వేస్తే కొంచెం చిక్క పడుతుందండి, కలుపుకోవాలి. షుగర్ వేస్తున్నానండి 2 స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసానండి. ఐస్ క్రీమ్ కదా షుగర్ పడుతుంది, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను. ఎందుకంటే బాయిల్ అవుతుందండి, కొంచెం చిక్కగా అవ్వాలి. మనం కస్టర్డ్ పౌడర్ వేసాము కదా, కస్టర్డ్ పౌడర్ వేస్తే చిక్క పడుతుంది. లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి, చిక్క పడే వరకు బాయిల్ అవ్వాలి. ఇదిగోండి చిక్క పడిందండి. ఒక టీన్లో 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే బ్రెడ్ అన్నీ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నా. మొత్తం దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోద్ది. ఇదిగోని చిక్క పడుతుందండి. నేను కొంచెమే చేస్తున్నానండి, 1/2 లీటర్ కూడా లేవు పాలు. ఆ పాలతో చేస్తున్నాను. మీరు 1/2 లీటర్ తీసుకుంటే 3 బ్రెడ్లు క్రమ్ చేసుకుని వేసుకోండి. చిక్క పడిందండి, కలుపుతూనే ఉండాలి మాడకుండా. ఎందుకంటే చిక్క పడిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసాం కదా, అది వేసుకుందాం దీంట్లో. డ్రాగన్ ఫ్రూట్ గ్రైండ్ చేసాం కదా, అది వేస్తున్నానండి. ఎంత బాగుంది కలర్, కలర్ ఎంత బాగుంది కానీ ఫ్రూట్ టేస్ట్ ఉండదు. ఫ్రూట్ టేస్ట్ లేదని పిల్లలకి ఇవ్వకుండా మానేయద్దండి. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి పెట్టండి పిల్లలకి. డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదండి హెల్త్కి. షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది, బీపీ ఉండే వాళ్ళకి మంచిది, డైజెషన్కి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది, కొలెస్ట్రాల్ ఉండదు. చాలా మంచిదండి డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకి. పెరిగే పిల్లలకి కూడా ఇలాంటి ఫ్రూట్స్ పెట్టాలండి. ఫ్రూట్ కట్ చేసి తినమంటే తినరు పిల్లలు ఎవరు. ఇలా వెరైటీగా చేసి పెడితే తింటారు బాగా. ఇలా ఐస్ క్రీమ్ అన్నా, జ్యూస్ అన్నా, స్మూదీలు అన్నా ఏమన్నా చేసి పెట్టండి. కొంచెం చిక్కబడే వరకు బాయిల్ చేసుకుందామండి. రెడీ అయిందండి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీనికి టేస్ట్ ఎలాగో లేదు, స్మెల్ కూడా ఉండదండి. మనకి ఏ స్మెల్ కావాలంటే ఆ స్మెల్ వేసుకోవచ్చు. దీంట్లో ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. నేను వెనీలా ఫ్లేవర్ వేస్తున్నానండి, 2-3 డ్రాప్స్ అంతే. కలుపుకుందాం. ఇప్పుడు ఇది చల్లగైనాక సర్వ్ చేసుకుందాం. ఇదిగోని చల్లగైందండి. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో తీసుకుని, టిన్లోనన్నా బౌల్లోనన్నా తీసుకుని డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవండి. ఒక 4-5 అవర్స్ అన్నా ఫ్రీజ్ చేసుకోవాలి.
అప్పుడు మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. బౌల్లో తీసుకుంటానండి, తీసుకుని డీప్ ఫ్రిజ్లో పెడతాను. ఇదిగోండి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి ఐస్ క్రీమ్. ఇలా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.